ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. నాలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఈడీ దాడులు. హైదరాబాద్, నెల్లూరు, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో ఈడీ సోదాలు చేస్తుంది. హైదరాబాద్లో 25 టీమ్స్గా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తుంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 25 బృందాలుగా ఏర్పడి ఈడీ సోదాలు చేస్తుంది. ఢిల్లీకి చెందిన ఈడీ అధికారుల ఆధ్వర్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. నాలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఈడీ దాడులు. హైదరాబాద్, నెల్లూరు, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో ఈడీ సోదాలు చేస్తుంది. హైదరాబాద్లో 25 టీమ్స్గా ఏర్పడి తనిఖీలు చేపట్టింది. దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తుంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 25 బృందాలుగా ఏర్పడి ఈడీ సోదాలు చేస్తుంది. ఢిల్లీకి చెందిన ఈడీ అధికారుల ఆధ్వర్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, చెప్పండి, ప్రస్తుతం ఈడీ అధికారుల దాడులకు సంబంధించి మరింత అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం హైదరాబాద్ లో నేడు రెండోసారి ఈడీ రైడ్ చేస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఈ రైడ్స్ ని ఈడీ అధికారులు చేస్తున్నారు. ఇదే విధంగా హైదరాబాద్ లో కూడా ఉదయం నుండి తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా అరుణ్ రామచంద్రన్ పిల్లై ఇంటితో పాటు అభిషేక్ బోయిన్పల్లి, అక్షయ్ గంగా, ప్రేమ్ సాగర్ రావు వీళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి నివాసాలు, కార్యాలయాల పైన ఈ రోజు మరొకసారి ఈడీ రైడ్స్ చేస్తుంది. ప్రస్తుతం రాయదుర్గంలో ఉన్నటువంటి అభిషేక్ కి సంబంధించినటువంటి సన్నిహితుడు అభినవ్ రెడ్డి ఇంటి పైన ప్రస్తుతం ఈడీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఉదయం నుండి కూడా అక్కడ ఈడీ అధికారులు రైడ్స్ చేస్తూనే ఉన్నారు. దీంతో పాటు కోకపేటలో ఉన్నటువంటి అరుణ్ రామచంద్రయ్య నివాసానికి మరొకసారి ఈడీ అధికారులు వెళ్లారు. నానక్రామ్గూడలో ఉన్నటువంటి రాబిన్ డిస్టిలరీ సైతం ఈడీ అధికారులు అక్కడికి వెళ్లారు. ప్రస్తుతం కొన్ని కీలక ఫైల్స్ ని వెరిఫై చేస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంటుంది. అయితే నిన్న అటు ఢిల్లీ బీజేపీ నేతలు మొత్తం ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మరొక స్టింగ్ ఆపరేషన్ వీడియోను రిలీజ్ చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే స్టింగ్ ఆపరేషన్ లో అమిత్ మరికొన్ని డీటెయిల్స్ కూడా వెల్లడించాడు. మొత్తం 10,000 కోట్లకు పైగా ఈ స్కామ్ జరిగినట్టు స్టింగ్ ఆపరేషన్ సారాంశం ఉంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఈడీ అధికారుల వద్ద ఉంది. ఈ క్రమంలోనే వాటిని బేస్ చేసుకొని ఈ రైడ్స్ కొనసాగుతున్నట్టుగా కూడా సమాచారం అంటుంది. అయితే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి పలువురి నివాసాల్లో కూడా ఈ రైడ్స్ జరుగుతున్నట్టుగా కూడా సమాచారం అంటుంది. ప్రధానంగా గుంటూరు, నెల్లూరు కి సంబంధించినటువంటి పలువురు వ్యాపారవేత్తలకి ఈ స్కామ్ తో హస్తం ఉన్నట్లు ఈడీ అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే వారి నివాసాల్లో కూడా ఈ రైడ్స్ కొనసాగుతుంది. నెల్లూరు కేంద్రంగా లిక్కర్ బిజినెస్ చేసేటువంటి ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో ఈ రైడ్స్ కొనసాగుతున్నట్టుగా కూడా సమాచారం అంటుంది. ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ రైడ్స్ జరిగే అవకాశం ఉంది. సుధా, రైట్. ప్రణీత, థ్యాంక్ యూ.